మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడవచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి మరి సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మరి మనం నేర్చుకుందాం. దైవీకమైనటువంటి ఆనందాన్ని దేవుళ్ళో మనం పొందటానికి మరి దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాపాడి భద్రపరుస్తూ ఉన్నాడు. మరి ప్రతికూలమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క కాపుదల మన మీద ఉండటం చాలా గమ్మత్తైనటువంటి విషయం అది. మరి ఈ ఉన్నతమైనటువంటి దైవీకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందటానికే దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని కాసేపు మనం గమనిద్దాం. శ్రేష్టమైనటువంటి వాక్కులు ప్రభువు మనతో మాట్లాడి మన హృదయాల్ని మన ప్రాణాత్మ శరీరాల్ని మరి బలపరిచి ప్రభువులో స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యభాగాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత వారికి ప్రత్యక్షమై శిష్యులతో చెప్తున్నటువంటి ఒక చక్కటి విషయం. సర్వసృష్టికి మీరు వెళ్ళండి, సర్వలోకానికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నా నామం పేరట మీకు ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, నా నామాన్ని అంగీకరించటం వలన వారు బాప్తిస్మాలు పొందటం వలన వారికి ఆ శిక్ష నుండి వాళ్ళు తప్పించబడతారు, వారికి శిక్ష ఉండదు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వారిలో కనబడుతూ వస్తాయి, వారిలో క్రొత్త భాషలు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు భాషలు మాట్లాడతారు, వారు హానికరమైంది ఏదైనా త్రాగితే గనక అది ఎటువంటి హాని కూడా వారికి కరగదు, దయ్యముల చేత పిణింపబడుతున్న వారికి మీరు ప్రార్థన చేస్తే దుష్ట శక్తుల్లోంచి వాళ్ళు విడుదల పొందుతారు, మీరు ఎవరి మీదైనా చేతులు ఉంచితే గనక వాళ్ళు స్వస్థపరచబడతారు, ఈ అద్భుతాలన్నీ కూడా మీ ద్వారా జరుగుతాయి, గనక నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, సర్వసృష్టికి మీరు వెళ్ళండి అని యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకి కనబడి వాళ్ళని వెన్ను తట్టి ధైర్యపరిచి మరి సర్వలోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ 20వ వాక్యంలో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. చాలా చక్కటి విషయం. ఈ సమయంలో మనకి ఆదరణ కలిగించే ఒక చక్కటి మాట అనుభూతి ఏంటంటే పునరుద్ధానుడైన తర్వాత అవకతవకల మధ్యలో ఉన్నటువంటి ఆ అభాగ్యులకి దేవుడు కనబడి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళతో అంటున్నాడు, నేను మీకు సహకారుడునై ఉంటాను, నేను మీకు సహకారుడునై ఉంటాను, లేక నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు యేసుక్రీస్తు వాళ్ళని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు మనకి సహకారుడై ఉండటం వలన కలిగే ఆ ఆశీర్వాదం అక్కడ రాయబడిన మాట ఏంటంటే వెన్ను వెంట ఉంటూ సూచక క్రియలు చేస్తున్నాడంట. రెండో విషయం, వాళ్ళ హృదయాలలో వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడంట అండి. నా దేవుని ప్రియులారా, ఈరోజు రాయబడినటువంటి చక్కటి విషయం ఏంటంటే మిమ్మల్ని దేవుడు సహకారుడిగా ఉంటాడంట. మీ పక్షంగా సహకారుడిగా ఉండటమే కాదు, మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియలు చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎన్నో అద్భుతాలు జరిగించాలని, ఎన్నో మహత్కార్యాలు జరిగించాలని, ఎన్నో సూచక క్రియలు మీలో జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుని మీ జీవితంలో ఏమని ఆశిస్తున్నాడు తెలిసిన, నేను సహకారుడిగా ఉండి నేను మీ జీవితంలో చేసేది ఏంటో తెలిసిన సూచక క్రియలు ప్రారంభిస్తాను. ఈ భయంకరమైనటువంటి మరి ప్రపంచం వ్యాప్తంగా కరోనా వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి కుటుంబాలు వేల ప్రజలు ఇప్పటికే ఉన్నారు. ప్రభు వాళ్ళకి ఈ వాక్యాన్ని బట్టి నేను వాళ్ళతో ధైర్యంగా చెప్పే మాట ఏంటంటే ఆయన మీ వెంటే ఉండి మీకు సహకారుడిగా ఉండబోతున్నాడు, ప్రతి అద్భుతం ఈరోజు నుంచే మీ కుటుంబాల్లో జరుగును గాక. అంతటి అద్భుతమైనటువంటి
ఆశీర్వాదం మీ కుటుంబాల్లో జరగాలని మరి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీకు సహకారుడిగా ఉండబోతున్నాడు. మీకు సహకారుడిగా ఉండి మీ కుటుంబాల్లో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగిస్తాడండి. అదేవిధంగానే నేను చెప్పే వాక్యం కూడా మీలో దేవుడు స్థిరపరుస్తాడండి. ఆయన నాకు సహకారుడై ఉండటమే కాదు, మీకు కూడా ఆయన సహకారుడై ఉండి మీ వెనువెంటి అద్భుతాలు చేసి, అదిగోండి నేను చెప్పే ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో దేవుడు మరి నూతనంగా స్థిరపరిచి ఫలింపచేసి నూరంతల ఫలాన్ని మీరు పొందేటట్లుగా దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం మీ హృదయాల్లో స్థిరపరిచి మరి దీవించి వర్ధిల్లింపచేయును గాక. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం కొంచెం గమనించుకుంటూ వస్తే, మరి ధైర్యపరిచిన, బలపరిచిన, వెనుతట్టిన ఆ యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేను మీకు సహకారుడై ఉంటాను, సర్వ సృష్టికి మీరు వెళ్ళండి అని చెప్పి మరి తన శిష్యులకు చెప్పి పంపిస్తున్నాడు. నా ప్రియులారా, దేవుని బిడలారా, మరి దేవుడు ఎప్పుడు మనకి సహకారుడై ఉంటాడు? చాలాసార్లు మనము మనుషుల మీద ఆధారపడతాం, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా సహాయం దొరుకుతుందేమోనని. బంధువుల మీద ఆధారపడతాం, వాళ్ళ ద్వారా మనకి సహాయం కలుగుతుందేమోనని. లేక మనకి బాగా సన్నిహితులైన వారి మీద చాలాసార్లు మనం వాళ్ళ మీద మన మనస్సుని నిలుపుకుని వాళ్ళు మనకి ఇటువంటి కష్ట పరిస్థితుల మధ్యలో, మరి ఇటువంటి సమస్యల మధ్యలో మనకి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడని చెప్పి, మనుషులు మాకు సహాయం చేస్తారేమో అని చెప్పి మనుషుల మీద మనం ఆధారపడి మనం పరుగులు తీస్తూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మన ఆత్మీయ జీవితం అంతా కూడా ఆ విధమైనటువంటి పరుగుల మధ్యలోనికి వెళ్ళటానికి గల కారణం ఏంటి? బైబిల్ వాక్యం అంటుంది కదా, మనుషుల యొక్క సహాయము వ్యర్థం, రాజుల యొక్క సహాయము వ్యర్థం. మనుషులు నమ్ముట కంటే దేవుని నమ్ముకునుట మనకి మేలు, రాజులు నమ్ముకునే దానికంటే యెహోవాను ఆశ్రయించుట మనకు మేలు. అంతేకాదు మనుషుల సహాయం వ్యర్థం అని రాయబడి ఉంది. దావీదు తన కీర్తనలో అంటాడు కదా, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటగలుగుతున్నాను, సర్వ సైన్యాన్ని నేను జయించగలుగుతున్నాను అని మాట్లాడాడు దావీదు. ఏ అండబాలాన్ని చూసి, ఏదో కండబాలాన్ని చూసి మాట్లాడినటువంటి మాట కాదండి, ఒక చక్కటి ఆత్మీయ స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగినటువంటి మరి దావీదు అంటున్నాడు కదా, నా దేవుని సహాయం వలన అది ఎటువంటి ప్రాకారమైన కావచ్చు, ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ఎటువంటి శోధన అయినా కావచ్చు, ఎటువంటి కష్టమైన కావచ్చు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటగలుగుతూ వస్తున్నాను, అదేవిధంగానే సర్వ సైన్యాన్ని జయించగలుగుతున్నాను నేను. ఈరోజున ఓటమి మన కుటుంబాల్లో ఉండటానికి, అపజయాలు పాలైపోవటానికి, కన్నీరు మున్నీరుగా మన కుటుంబాలు విలపించి దుఃఖారావం చేయటానికి గల కారణం ఏంటో తెలిసిన, మనం చాలాసార్లు దేవుని మీద ఆధారపడి దేవుని వలన మనం పొందవలసిన ఆ సహాయాన్ని, సహకారాన్ని మనం పొందలేనటువంటి ఆ స్థితిలో ఉన్న కారణంగా దేవుని యొక్క మహత్తరమైనటువంటి ఆశీర్వాదం మనకి దూరమైపోతూ ఉందండి. నా దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పాలనుకున్న చక్కటి విషయం ఏంటంటే, శిష్యులకి, 11 మంది శిష్యులకి యేసుక్రీస్తు ధైర్యపరిచి సర్వ సృష్టికి వెళ్ళండి, నేను మీకు సహకారుడనై ఉంటాను నేను అని చెప్పాడు. ఈ నెల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వాగ్దానం పూర్వకంగానే ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మనకి సహకారుడై ఉండి అద్భుతాలు చేసి మన హృదయాల్లో వాక్యాన్ని స్థిరపరిచి సమృద్ధికరమైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో స్థిరపరచబడాలని ప్రభు ప్రేమను బట్టి ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఇది మొదలుకొని మీ హృదయాల్లో వాక్యము, దేవుని సమాధానము నిత్యము స్థిరపరచబడును గాక. మరి దేవుడు ఎవరికి సహకారుడుగా ఉంటాడు, ఎవరికి సహాయం చేస్తాడు, ఎప్పుడు సహాయం చేస్తాడు, ఏ విధమైనటువంటి సహకారాన్ని మనం పొందగలుగుతాం, దేవుని వలన మనము సహకారాన్ని పొందాలంటే మనం ఏం చేయాలో 2-3 మాటలు నేను మీతో చెప్పి మరి నా క్లుప్త సందేశాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మార్కు సువార్తలో వారు బయలుదేరి వాక్యం అంతటను ప్రకటించుచు ఉండిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరిగించుచు సూచక క్రియల వలన
వాక్యము స్థిరపరచుచుండెను. ఈ వాక్యంలో చాలా చక్కటి విషయం మరి రాయబడి ఉంది. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. ఈ వాక్యంలో రాయబడినటువంటి మాట యేసుక్రీస్తు ఆయన సిలువేయబడి మరి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచి 40 రోజులు వాళ్ళకి కనబడి ఆయా స్థలాల్లో వారికి ప్రత్యక్షమై అనేకుల్ని బలపరిచినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చివరిగా దేవుడు మరి యేసుక్రీస్తు మరి 11 మంది శిష్యుల్ని కలవటానికి ఒక స్థలానికి వచ్చి ఆ స్థలంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు దిగులు చేత చింత చేత మహాబాధ చేత బల బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత వారికి ప్రత్యక్షమై శిష్యులతో చెప్తున్నటువంటి ఒక చక్కటి విషయం, సర్వసృష్టికి మీరు వెళ్ళండి, సర్వలోకానికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నా నామం పేరట మీకు ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారికి బాప్తిస్మాలు ఇవ్వండి, నా నామాన్ని అంగీకరించటం వలన వారు బాప్తిస్మాలు పొందటం వలన వారికి ఆ శిక్ష నుండి వాళ్ళు తప్పించబడతారు, వారికి శిక్ష ఉండదు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వారిలో కనబడుతూ వస్తాయి, వారిలో క్రొత్త భాషలు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు భాషలు మాట్లాడతారు, వారు హానికరమైంది ఏదైనా త్రాగితే గనక అది ఎటువంటి హాని కూడా వారికి కరగదు, దయ్యముల చేత పిణింపబడుతున్న వారికి మీరు ప్రార్థన చేస్తే దుష్టశక్తుల్లోంచి వాళ్ళు విడుదల పొందుతారు, మీరు ఎవరి మీదైనా చేతులు ఉంచితే గనక వాళ్ళు స్వస్థపరచబడతారు, ఈ అద్భుతాలన్నీ కూడా మీ ద్వారా జరుగుతాయి, గనక నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, సర్వసృష్టికి మీరు వెళ్ళండి అని యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకి కనబడి వాళ్ళని వెన్ను తట్టి ధైర్యపరిచి మరి సర్వలోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మనం కాస్త గమనించుకుంటూ వస్తే యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు లేని తర్వాత ఆ సందర్భంలో జరిగినటువంటి ఆ పరిస్థితి ఏంటయ్యా అని మనం కొంచెం గమనిస్తూ ఉంటే మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆధారం లేక ధైర్యాన్ని కోల్పోయి యేసుక్రీస్తు మనతో లేడు గనక ఇక మనం ఏం చేయగలుగుతాము అని ఆ పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఉంటున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో అధైర్యం కలగటం, వాళ్ళలో పిరికి ఆత్మ కలగటం, ప్రజల మధ్యలోనికి రావటానికి వారికి ఏమాత్రం ధైర్యం చాలక ఒక స్థలంలో దాగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దాగి ఉన్నటువంటి ఆ సందర్భాలలో యేసుక్రీస్తే తిన్నగా వారి మధ్యలోనికి వచ్చి యేసు ప్రభు తన శిష్యుల్ని బలపరిచి ధైర్యపరిచి మీరు సర్వసృష్టికి వెళ్ళండి అని చెప్పి 20వ వాక్యంలో అంటున్నాడు కదా, వారు బయలుదేరి వాక్యం అంతటను ప్రకటించిరి. ముఖ్యంగా ఈ 20వ వాక్యంలో మనకు రాయబడినటువంటి మాటనంటే ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. చాలా చక్కటి విషయం. ఈ సమయంలో మనకి ఆదరణ కలిగించే ఒక చక్కటి మాట అనుభూతి ఏంటనంటే పునరుద్ధానుడైన తర్వాత అవకతవకల మధ్యలో ఉన్నటువంటి ఆ అభాగ్యులకి దేవుడు కనబడి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళతో అంటున్నాడు, నేను మీకు సహకారుడునై ఉంటాను, నేను మీకు సహకారుడునై ఉంటాను లేక నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు యేసుక్రీస్తు వాళ్ళని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు మనకి సహకారుడై ఉండటం వలన కలిగే ఆ ఆశీర్వాదం అక్కడ రాయబడిన మాట ఏంటంటే వెన్ను వెంట ఉంటూ సూచక క్రియలు చేస్తున్నాడంట. రెండవ విషయం, వాళ్ళ హృదయాలలో వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడంటండి. నా దేవుని ప్రియులారా, ఈరోజు రాయబడినటువంటి చక్కటి విషయం ఏంటంటే మిమ్మల్ని దేవుడు సహకారుడిగా ఉంటాడంట. మీ పక్షంగా సహకారుడిగా ఉండటమే కాదు, మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియలు చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎన్నో అద్భుతాలు జరిగించాలని, ఎన్నో మహత్కార్యాలు జరిగించాలని, ఎన్నో సూచక క్రియలు మీలో జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుని మీ జీవితంలో ఏమని ఆశిస్తున్నాడు తెలిసిన, నేను సహకారుడిగా ఉండి నేను మీ జీవితంలో చేసేది ఏంటో తెలిసిన సూచక క్రియలు ప్రారంభిస్తాను. ఈ భయంకరమైనటువంటి మరి ప్రపంచం వ్యాప్తంగా
కరోనా వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి కుటుంబాలు వేల ప్రజలు ఇప్పటికే ఉన్నారు. ప్రభు వాళ్ళకి ఈ వాక్యాన్ని బట్టి నేను వాళ్ళతో ధైర్యంగా చెప్పే మాట ఏంటంటే, ఆయన మీ వెంటే ఉండి మీకు సహకారుడిగా ఉండబోతున్నాడు. ప్రతి అద్భుతం ఈరోజు నుంచే మీ కుటుంబాల్లో జరుగును గాక. అంతటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మీ కుటుంబాల్లో జరగాలని మరి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీకు సహకారుడిగా ఉండబోతున్నాడు. మీకు సహకారుడిగా ఉండి మీ కుటుంబాల్లో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగిస్తాడండి. అదేవిధంగానే నేను చెప్పే వాక్యం కూడా మీలో దేవుడు స్థిరపరుస్తాడండి. ఆయన నాకు సహకారుడై ఉండటమే కాదు, మీకు కూడా ఆయన సహకారుడై ఉండి మీ వెనువెంటి అద్భుతాలు చేసి, అదిగోండి నేను చెప్పే ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో దేవుడు మరి నూతనంగా స్థిరపరిచి ఫలింపచేసి నూరంతల ఫలాన్ని మీరు పొందేటట్లుగా దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం మీ హృదయాల్లో స్థిరపరిచి మరి దీవించి వర్ధిల్లింపచేయును గాక. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం కొంచెం గమనించుకుంటూ వస్తే, మరి ధైర్యపరిచిన, బలపరిచిన, వెనుతట్టిన ఆ యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేను మీకు సహకారుడై ఉంటాను, సర్వ సృష్టికి మీరు వెళ్ళండి అని చెప్పి మరి తన శిష్యులకు చెప్పి పంపిస్తున్నాడు. నా ప్రియులారా, దేవుని బిడలారా, మరి దేవుడు ఎప్పుడు మనకి సహకారుడై ఉంటాడు? చాలాసార్లు మనము మనుషుల మీద ఆధారపడతాం, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా సహాయం దొరుకుతుందేమోనని. బంధువుల మీద ఆధారపడతాం, వాళ్ళ ద్వారా మనకి సహాయం కలుగుతుందేమోనని. లేక మనకి బాగా సన్నిహితులైన వారి మీద చాలాసార్లు మనం వాళ్ళ మీద మన మనస్సుని నిలుపుకుని వాళ్ళు మనకి ఇటువంటి కష్ట పరిస్థితుల మధ్యలో, మరి ఇటువంటి సమస్యల మధ్యలో మనకి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడని చెప్పి, మనుషులు మాకు సహాయం చేస్తారేమోనని చెప్పి మనుషుల మీద మనం ఆధారపడి మనం పరుగులు తీస్తూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మన ఆత్మీయ జీవితం అంతా కూడా ఆ విధమైనటువంటి పరుగుల మధ్యలోనికి వెళ్ళటానికి గల కారణం ఏంటి? బైబిల్ వాక్యం అంటుంది కదా, మనుషుల యొక్క సహాయము వ్యర్థం, రాజుల యొక్క సహాయము వ్యర్థం. మనుషులు నమ్ముట కంటే దేవుని నమ్ముకునుట మనకి మేలు, రాజులు నమ్ముకునేదానికంటే యెహోవాను ఆశ్రయించుట మనకు మేలు. అంతేకాదు మనుషుల సహాయం వ్యర్థం అని రాయబడింది. దావీదు తన కీర్తనలు అంటాడు కదా, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటగలుగుతున్నాను, సర్వ సైన్యాన్ని నేను జయించగలుగుతున్నాను అని మాట్లాడాడు దావీదు. ఏ అండబాలాన్ని చూసి, ఏదో కండబాలాన్ని చూసి మాట్లాడినటువంటి మాట కాదండి, ఒక చక్కటి ఆత్మీయ స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగినటువంటి మరి దావీదు అంటున్నాడు కదా, నా దేవుని సహాయం వలన అది ఎటువంటి ప్రాకారమైన కావచ్చు, ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ఎటువంటి శోధన అయినా కావచ్చు, ఎటువంటి కష్టమైన కావచ్చు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలు దాటగలుగుతూ వస్తున్నాను. అదేవిధంగానే సర్వ సైన్యాన్ని జయించగలుగుతున్నాను నేను. ఈరోజున ఓటమి మన కుటుంబాల్లో ఉండటానికి, అపజయాలు పాలైపోవటానికి, కన్నీరు మున్నీరుగా మన కుటుంబాలు విలపించి దుఃఖారావం చేయటానికి గల కారణం ఏంటో తెలిసిన, మనం చాలాసార్లు దేవుని మీద ఆధారపడి దేవుని వలన మనం పొందవలసిన ఆ సహాయాన్ని, సహకారాన్ని మనం పొందలేనటువంటి ఆ స్థితిలో ఉన్న కారణంగా దేవుని యొక్క మహత్తరమైనటువంటి ఆశీర్వాదం మనకి దూరమైపోతూ ఉందండి. నా దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పాలనుకున్న చక్కటి విషయం ఏంటంటే, శిష్యులకి, 11 మంది శిష్యులకి యేసుక్రీస్తు ధైర్యపరిచి సర్వ సృష్టికి వెళ్ళండి, నేను మీకు సహకారుడనై ఉంటాను నేను అని చెప్పాడు. ఈ నెల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వాగ్దానం పూర్వకంగానే ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మనకి సహకారుడై ఉండి అద్భుతాలు చేసి మన హృదయాల్లో వాక్యాన్ని స్థిరపరిచి సమృద్ధికరమైనటువంటి యేసు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో స్థిరపరచబడాలని ప్రభు ప్రేమను బట్టి ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఇది మొదలుకొని మీ హృదయాల్లో వాక్యము, దేవుని సమాధానము నిత్యము స్థిరపరచబడును గాక. మరి దేవుడు ఎవరికి సహకారుడుగా ఉంటాడు, ఎవరికి సహాయం చేస్తాడు, ఎప్పుడు సహాయం చేస్తాడు, ఏ విధమైనటువంటి సహకారాన్ని మనం పొందగలుగుతాం, దేవుని వలన మనము సహకారాన్ని పొందాలంటే మనం ఏం చేయాలో
రెండు మూడు మాటలు నేను మీతో చెప్పి మరి నా క్లుప్త సందేశాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మార్కు సువార్తలో, మార్కు సువార్త 9:24 గమనిద్దాం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చాలండి, ఈ వాక్యంలో రాయబడినటువంటి విషయం మరి చాలా చక్కటి విషయం. అది తన తండ్రి తన కుమారుని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆధారపడినటువంటి ఆ తండ్రి ఆ బిడ్డను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ బిడ్డ పరిస్థితి ఎట్లా ఉంది అని మనం చదువుకుంటూ వస్తే ఆ 18వ వాక్యంలో రాయబడి ఉంది, అది ఎక్కడ వాడిని పట్టెనో అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగులు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్చిల్లును. చూడండి, ఆ 18వ వాక్యంలో మనం గమనించుకుంటూ వస్తే వాడిని ఎక్కడ పట్టిందో అక్కడే వాడిని పడేస్తా ఉందట. తరచుగా వాడిని 22వ వాక్యంలో మనం చదువుకుంటూ వస్తే అది వాడిని నాశనము చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును అని చెప్పబడింది. చూడండి, ఆ దురాత్మ వచ్చినప్పుడు వాళ్ళ జీవితం ఎంత భయంకరంగా మార్చబడుతుందంటే ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు. పొరపాటున తండ్రి గమనించకుండా ఉంటే ఒకవేళ భయంతస్తు నుంచి కింద పడిపోయే అవకాశాలు కూడా వాడికి ఉన్నాయి. ఒకవేళ తల్లిదండ్రులు గమనించకుండా ఉంటే వాడు ఉన్న దగ్గరే ఒక బావి ఉంటే బావిలో పడిపోయి పడద్రోయబడి చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అనుక్షణము తల్లిదండ్రులు వాడిని ఎటు వెళ్తున్నా వాడికి ఒక కాపుదల ఇవ్వకపోతే మాత్రం వాడు ఎక్కడ పడిపోతాడో వాడికే తెలియదు. రెండో విషయం, వాడు నోటి నిండా ఏదో వాంతికి వచ్చినప్పుడు కక్కుతున్నట్లుగా నురుగులు కక్కటం మొదలు పెడుతూ వస్తున్నాడు. మూర్ఛలు వచ్చిన వాడు వాళ్ళగా గద 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 వణుకుపోయి ఏమండి అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక విలవిల్లాడిస్తూ ఉంది. శరీరం కుదుటిపాటు లేనటువంటి పరిస్థితి చేస్తుంది. అంతేకాదండి, ఎవడైనా చలిమంట వేసుకుంటే చలి కాగుతున్నట్టే ఏదో చలి కాగుతున్న వాళ్ళకి దగ్గరకు వస్తున్నాడు. అమాంతంగా దాంట్లోకి దూకేస్తున్నాడు, వాడిని అగ్నిలోకి తోసేస్తుంది. ఎక్కడైనా నీళ్ళు బాగా కనబడితే చాలండి నీళ్ళలోనికి వెళ్ళి దూకేస్తున్నాడు. వాడి పరిస్థితి అనుక్షణం, బిడ్డ ఏమైపోతాడో అని తండ్రి తల్లి వాళ్ళని కాపలా కాసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఆ సందర్భం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి తండ్రి అన్న మాట ఏంటో తెలిసినా, నీ శిష్యుల్ని వెళ్ళగొట్టమని అన్నమయ్యా, కానీ నీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ నీ శిష్యుల వల్ల నాది చేత కాలేదు. కనీసం మరి నీ వలనైనా అవుతుందేమో, నా కుమారుని బాగు చేయి, నీకు సాధ్యమైతే మరి నా కుమారుని బాగు చేయమని అన్నాడండి. యేసుక్రీస్తు వెనువెంటనే చెప్పాడు, నీవు నమ్మిక గనక ఉంచగలిగితే నీ కుమారుడు తప్పనిసరిగా బాగుపరచబడతాడని. ఆ 24వ వాక్యంలో అంటాడు కదా, వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి నేను నమ్ముతున్నాను, నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నాకు సహాయము చేయమని ఏమండి బిగ్గరగా చెప్పాడు అని రాస్తుంది. సహాయము చేయి, నాకు నమ్మిక తప్పిపోకుండా ఉండేటట్లు నాకు సహాయం చేయి మని బిగ్గరగా అడిగాడంటే అండి, అక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తూ ఉంటే కన్నీళ్ళు అనే మాట కూర్చబడింది. అంటే దాని అర్థమేనంటే కన్నీళ్ళతో అడిగాడంట, నాకు సహాయం చేయి, నాకు నమ్మిక తప్పిపోకుండా, నేను నమ్ముతున్నాను, నమ్మిక తప్పిపోకుండా ఉండేటట్లుగా నాకు సహాయం చేయి అనే మాట దగ్గర ఫుట్ నోట్లో మనం చూస్తే కన్నీళ్లతో అనే మాటను మనం చూస్తున్నామండి. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, కన్నీళ్లతో యేసు క్రీస్తుని అడిగాడండి. నా దేవుని బిడ్డలారా, దేవుని సహాయాన్ని మనం పొందాలంటే మనం ఉట్టూరుకునే ఏదో రెండు పాటలు పాడేసి ఏదో దేవుని వాక్యాన్ని 4 అధ్యాయాలు చదివేసేసి ఇక కరోనా వ్యాధి చేత మనం పీడించబడుతున్నాం కనుక ఇంత చేస్తే చాలు అని భక్తిని ఇంత చేసుకుని ఏదో ప్రార్థన చేసేస్తే సరిపోదంటే అండి, దేవుని వల్ల మనం సహాయం పొందాలంటే మనం తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే కన్నీళ్లతో మనం ప్రభువుని అడగాలంట. ఆ కన్నీళ్ళ ప్రార్థన బట్టి దేవుడు నీకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాడంటే అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సముఖంలో కన్నీటి ప్రార్థన అనుభవం ఎంత ఆశీర్వాదానికి తీసుకుని వెళ్ళిందో బైబిల్ చరిత్రని మనం చూసుకుంటూ వస్తాం. కన్నీళ్ళ ప్రార్థన జీవితాన్ని మార్చగలుగుతూ వచ్చింది.
కన్నీళ్ళ ప్రార్థన స్వస్థతను కలుగు చేసుకుంటూ వచ్చింది. కన్నీళ్ళ ప్రార్థన సంతానహీనురాలైనటువంటి వ్యక్తులకి దేవుడు సంతానాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కన్నీళ్ళతో వ్యాధుల చేత మూలుగుతూ ఉన్నటువంటి వ్యక్తుల్ని యేసుక్రీస్తు ఆ వారి కన్నీట ప్రార్థన ద్వారా వాళ్ళని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడలారా, ఈ రోజున మన గుండెల్లో కన్నీళ్ళ చేత నింపబడి మనం ప్రభు సముఖంలో కన్నీళ్ళతో మనం ప్రార్థన చేసి నమ్మిక తప్పిపోకుండా ఉండేటట్లుగా దేవుని సముఖంలో మనం నిలబడగలటువంటి ఆ స్థితి మనకి కలిగి ఉంటే గనక నిశ్చయముగా మనకి సహాయం చేసేదానికి దేవుని హస్తం చాపబడి ఉంటుంది అని చెప్పడానికి ఏమీ సందేహపడని అవసరం లేదు. నా దేవుని ప్రియులారా, తండ్రి అడిగాడు వచ్చి, నా బిడ్డను బాగు చేయయ్యా, ఒకగాని ఒక కొడుకు వాడు నురుగులు కొక్కుతున్నాడు, వాడి శరీరం అంతా కూడా అతలాకుతలం చేసేస్తుంది, బాల్యము నుండే వాడు పీడించబడుతూ వస్తున్నాడు ఈ వ్యాధి చేత, గనుక వాడిని స్వస్థపరచు, వాడు బాగు చేయి అని తండ్రి కన్నీళ్లతో అడిగాడండి. నా ప్రియ దేవుని బిడలారా, కన్నీళ్లతో అడిగిన ఆ సందర్భంలో మరి యేసుక్రీస్తు తండ్రి యొక్క కన్నీళ్ళను చూసి ఆ దెయ్యం పట్టినటువంటి ఆ బిడల్ని దగ్గరికి పిలిచి వెను వెంటనే గర్జించి, ఏ మోగదైన చెవిటి దెయ్యమా, వీడిని విడిచిపెట్టి వెళ్ళో అని ఎప్పుడైతే అన్నాడో ఆ మాట అని అంటుతోనే వాడిని శరీరాన్ని ఒక్కసారి విలవిలవిలవిల్ల ఆడించి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్ళ ప్రార్థనలు ఎంత అద్భుతం ఉందో ఒకసారి మీరు చూడండి. దేవుని వాక్యం మనం చూస్తాం, కన్నీళ్ళతో ప్రార్థన చేసింది అన్న దేవుడు సంతానాన్ని ఇవ్వకుండా ఉన్నాడా? తప్పనిసరిగా దేవుడు ఒక చక్కటి సంతానాన్ని ఇచ్చాడు, మగ సంతానాన్ని ఇచ్చాడు. దాను మొదలుకుని బెహర్ష వరకు అతన్ని దేవుడు అనేక విధములైన ఆశీర్వాదం చేత నడిపించుకుంటూ వెళ్ళాడండి. అనేక స్థలాలలో అతను చెప్పిన వాక్యే వేదవాక్కులాగా మార్చబడింది. ప్రజలందరూ కూడా ఏమండి, ఆ పుట్టినటువంటి ఆ బిడ్డకి సమూయేలుకి పెద్దవాడైనప్పుడు దేశ నాయకులందరూ కూడా ఎలుగెత్తి దండం పెట్టేంత గొప్ప ప్రయోజకుడిగా, మంచి ప్రవక్తగా, అఖండమైనటువంటి విజయాన్ని ఇస్రాయేలుకి చేకూర్చే ఒక మంచి ప్రవచనాత్మకమైనటువంటి ప్రవక్తగా ఆ వ్యక్తి మార్చబడ్డాడండి. కారణం ఏంటి తెలిసిన, తల్లి ఆ రోజున పెట్టి కన్నీళ్ళు పెట్టి ప్రార్థించిన కారణంగా దేవుడు సంతానాన్ని ఆశీర్వదించి వృద్ధిపరుస్తూ వచ్చాడు. ఇసుకే జీవితాన్ని మనం గమనించుకుంటూ వస్తాం కదా, అతడు కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు మరి రోగంతో పీడించబడ్డాడు కదా, మరి ఆ పీడించబడుతున్నటువంటి ఆ మరణకరమైనటువంటి రోగం, నా ప్రియ దేవుని బిడలారా, ఇప్పుడు ప్రస్తుతం దేశంలో కూడా ఈ మరణకరమైనటువంటి రోగమే మరి ప్రపంచాన్ని రోజున మరి కుదించేస్తూ ఉంది, మరి అతలాకుతలం చేస్తుంది, భయాక్రాంతులు అయిపోతూ వస్తున్నారు, ఏంటి బెబ్బేలు పడుతూ వస్తున్నారండి. ప్రభుత్వం ఎన్ని సహకారాలు చేస్తున్నా, కట్టుబాట్లు పెడుతున్నా, మరి మనుషులు ఆ లోబడే అనుభవం లేక మరి ఇంకా మరింత ఎక్కువగా మరి రోగం యొక్క స్థితి బాగా ప్రబలి దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా మరి ఎక్కువ అవటం వలన ఇప్పటికే మనుషులు ఆ రోగం ద్వారా, మరణకరమైనటువంటి రోగం ద్వారా మరి చనిపోతున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. మరి ఈ భయంకర పరిస్థితుల మధ్యలో ప్రభుత్వం ద్వారా మనం ఏదో సహకారాన్ని పొందుతామని, మరి ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుందని, ప్రభుత్వమే ఈ మరణములో నుంచి మనల్ని విడిపిస్తుందని ఏదో ఒక మందు కనిపెడతారు, ఆ మందు ద్వారా ప్రపంచమంతా బాగుపడుతుందని ఒకవేళ మీ కళలతో మీరు ఎదురు చూసేదానికంటే కూడా కన్నీళ్లతో ప్రభు దగ్గర ఎదురు చూస్తే నా దేవుడు మరి దేశాన్ని ఈ మరణకరమైనటువంటి వ్యాధుల నుంచి విడిపించి ప్రపంచంలో ఏ మనుషుడు మరణకరమైన వ్యాధి చేత మంచాన్ని పట్టి ఏమండి మరి పీడించబడుతున్నాడో ఆ వ్యక్తి పరుపులు ఎత్తుకుని తిరిగి తమ గృహాలకు వెళ్ళేటట్లుగా దేవుడు వాళ్ళని స్వస్థపరచునుగాక. అటువంటి స్వస్థత మీకు కావాలంటే మీరు తప్పనిసరిగా చేయవలసిన అనుభవం ఏంటో తెలుసా అండి, మీరు కన్నీటి ప్రార్థన కావాలండి. కనుక కన్నీళ్ళతో ప్రార్థన చేసిన ఆ రోజున ఇజ్కియా జీవితం ఎంత అద్భుతమైనటువంటి ఆయుష్ చేత నింపబడిందో, దీర్ఘాయువుని దేవుడు అనుగ్రహించి మరలా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని పెంచి మరి అతని యొక్క జీవితాన్ని ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో మార్చి మరి ప్రజలకి ఆదర్శమైనటువంటి వ్యక్తిగా, గుర్తింపు గలటువంటి వ్యక్తిగా,
అతని ద్వారా అనేకులు అనేక పాఠాలు నేర్చుకునే వ్యక్తులుగా మరి దేవుడు అతని జీవితాన్ని మార్చడం చాలా ఉన్నతమైనటువంటి అనుభవం అని మరి దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నా. గనుక కన్యలతో ప్రార్థన చేశాడు. ఆ కన్యలతో ప్రార్థన చేసినందువలన తండ్రి కన్యలతో యేసుక్రీస్తుని అడిగిన కారణంగా మరి యేసుక్రీస్తు ఆ బిడ్డని బాగు చేసి స్వస్థపరిచి పంపించాడండి. వెళ్ళిపోయారు శిష్యులు చూస్తూ ఉన్నారు. తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళిపోతుంటే యేసు ప్రభు బాగు చేశాడురా, బాల్యం నుండే పీడించబడుతున్న ఈ బిడ్డ బాగుపడ్డాడు అని మనసులో సంతోషపడ్డాడు. కానీ శిష్యుల హృదయంలో ఎక్కడో కొంచెం అపనమ్మకం, శిష్యుల హృదయంలో ఎక్కడో ఒక సందేహం ఏర్పడింది. యేసు ప్రభు దగ్గర మెల్లగా వచ్చి, యేసు ప్రభువా మరి మేము ప్రార్థన చేసాం కదయ్యా, మరి మేము ప్రార్థన చేస్తే మరి ఎందుకని మరి ఈ దురాత్మ పోలేదయ్యా అని అంటే యేసు ప్రభు అన్నాడు, నాయన మూడు పూటలు ఇంత తింటా ఉంటే మీరు చేసే ప్రార్థనల వలన దురాత్మలు అసలు భూలోకాన్ని ఏంట్రా, నరకాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయరా అని ఇటువంటి సెంటిమెంట్ డైలాగులు ఏం కొట్టలేదండి. ఒరే మూర్ఖులారా, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి, విశ్వాసం లేని ఈ తరం వారులారా నేను మిమ్మల్ని ఎంతకాలం సహించాలరా అని యేసు ప్రభు వాళ్ళని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభా తిడితే తిట్టేవి కానీ అసలు మేము ప్రార్థన చేస్తే ఆ దురాత్మ ఎందుకు పోలేదు, నేను ఉన్నప్పుడే మీ జీవితాలు ఇటువంటి పరిస్థితులు అయితే మరి నేను లేని సందర్భాల్లో మీరు ఎలా ఉంటారా అని యేసుక్రీస్తు వాళ్ళని గద్దించి అంటున్నాడు. ఈ విధమైంది దురాత్మ మిమ్మల్ని విడిచిపెట్టి పోవాలి అని అనుకుంటే చూడండి 29వ వాక్యం అంటున్నాడు కదా, అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వానితో చెప్పాను. మూడు పూటలు తినేసేసానరా, మూడు కడవలు నీళ్ళు తాగండి, ఏమండి పొంతేనుగులు పడుకున్నట్లుగా శుభ్రంగా పడుకోండి, అప్పుడు మీకు రోగాలు పోతాయి, అష్టదరిద్రం అంతా మిమ్మల్ని విడిచిపెట్టిపోతుంది ఏమండి అని యేసుప్రభు చెప్పలేదు. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైంది వదిలి పోదు అని చెప్పాడండి. ప్రార్థన వలనే అనే మాట దగ్గర మనం చూస్తాం ఉపవాసము అనే మాట మరి బైబిల్లో రాయబడి ఉందండి. దేవుని బిడ్డలారా, మరి ఈ కరోనా సందర్భంగా మూడు పూటలు తిని నాది కాదన్నట్లుగా దుప్పటిని పండుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ మీ వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో మరి ఒక దినమైన ఉపవసించి ప్రార్థన చేసే అనుభవం ఇక మీదటైనా మీరు మొదలు పెట్టగలిగితే ఈ విధమైన పరిస్థితి ఏదైనా కావచ్చు అవన్నీ కూడా మిమ్మల్ని వదిలిపోతాయండి. కొన్ని వాటిని మనము బలవంతంగా వదిలించుకోవాలి, కొన్ని వాటిని వదిలించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అవి మనం వదలో అయితే వదిలించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని రోగాలు ఉన్నాయంటే మనం సచ్చేంత వరకు అవి మనల్ని పొరపాటుని వదలం. షుగర్ ఉందండి, అది మన ఒంట్లోకి వచ్చిన తర్వాత మనం వదిలిపోతుందా, ఆహా పోదండి. తిష్ట వేసుకుని సింహాసనం వేసి కూర్చుంటుంది, నీకు తినాలని ఆశ ఉంటుంది, తిన్నావా రేజ్ అవుతుంది, అట్లాగని తగ్గించావా కాలు చేతులు వణుకుతూ వస్తాయి, తగ్గించడానికి లేదు అట్లాగని పేకదాకా తిని పడుకోవటానికి లేదు, ఇది వదిలిపోయేది ఎట్లాగా అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది ఈ విధమైంది నేను వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థనలో ప్రభు కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసిన రోజున నిన్ను పట్టి పీడుస్తున్నటువంటి అది ఏదైనా కావచ్చు, ఏ సమస్యలైనా కావచ్చు, ఎటువంటి శోధనలైనా కావచ్చు, అవన్నీ కూడా మిమ్మల్ని వదిలి విడిచిపెట్టేస్తాయి. అవి మిమ్మల్ని వదిలి విడిచిపెట్టాలంటే మీకు కావలసింది ఒకటి కన్నీళ్ళు, రెండోదిగా ఉపవాసం. ఈ రెండు కనుక మీరు నేర్చుకోగలిగితే ప్రభు మీకు సహకారుడై ఉండి ప్రతి విధములైనటువంటి సహాయాన్ని మీకు అనుగ్రహించి మీ హృదయాన్ని ఆయన ధైర్యంతో నింపుతాడండి. ఆ ధైర్యంతోనే మరి తండ్రి తన బిడ్డ స్వస్థపరచబడిన ఆ సందర్భాన్ని మనం గమనించుకుంటూ వస్తే బిడ్డను తీసుకుని సంతోషంతో తిరిగి వెళ్ళాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు వాళ్ళకి సహాయం చేయటానికి మరి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలిసిన మరి దేవుని బిడ్డలారా, అటువంటి సహాయాన్ని పొందటానికి అతడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి అనుభవం వలన మరి దేవుని సహాయం పొందగలిగాడు.
శిష్యులకు చెప్తున్నాడు. మరి అటువంటిది వదిలిపోవాలంటే మీరు కూడా ఉపవాసం ప్రార్థన చేయండి అని అన్నాడు. అంటే శిష్యులకి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో బిస్కెట్లు తక్కువ కాదు, హార్లిక్స్ పాలు తక్కువ కాదు, అంటే బార్మిటా తక్కువ కాదండి, ఫ్రూట్స్ తక్కువ కాదు, జ్యూసులు తక్కువ కాదు. యేసు ప్రభు అన్ని తాగలేడండి. గనక పక్కన ఉంటుంది శిష్యులకి ఇస్తూ ఉంటుంటే బాగా తాగి 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 ఒక్కరోజు కూడా ఉపవాసం లేనటువంటి ఆ పరిస్థితికి వస్తే వాళ్ళని గద్దించి మందలించి ఉపవాసం వలన పోతుందిరా అని వాళ్ళకి చెప్పి ఉపవాస ప్రార్థనకి మరి శిష్యుల జీవితంలో పునాది వేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి శిష్యులకే పునాది వేస్తే మరి ఆయన వెంట తిరిగినటువంటి ఆయన శిష్యులకే ఉపవాసానికి పునాది వేస్తే మరి నువ్వెంత నేనెంత, మనకు ఉపవాసం అవసరం లేదండి. కనుక తప్పనిసరిగా మనం ఉపవాస ప్రార్థనలు మనం చేసి ఆ ఉపవాస ప్రార్థన వలన దేవుని దైవికమైనటువంటి సహాయము పొందుదము గాక. మరొక విషయాన్ని మనం కొంచెం గమనిద్దాం. దేవుని వలన ఆయన మనకి సహకారుడై ఉంటానని చెప్పినటువంటి మరి ఆయన అటువంటి సహాయాన్ని మనం పొందాలంటే మనం చేయవలసిన మరొక చిన్న గమ్మత్తైనటువంటి విషయాన్ని నేను మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని 13వ వాక్యాన్ని గమనిద్దాం. చూడండి, అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకున్న వాళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నీవు తగ్గించుకునినా ఆ చాలు. 13వ వాక్యం చివరి భాగం, మిఖాయేలు అను ఒకడు చాలండి. ఈ వాక్యంలో మనం గమనించుకుంటూ వస్తే దానియేలుకి మనసులో ఒక రకమైనటువంటి కలవరం ప్రారంభమైంది, ఒక రకమైనటువంటి భయం ప్రారంభమైంది. ఏదో భయోత్పాతం జరగబోతుంది, భయాన్ని కలిగించే పరిస్థితులు ఏదో వస్తున్నాయి, ఏదో కలవరపరిచే విషయాలు మరి దేశం మీదకు వస్తున్నాయి అని అనుకుని మరి దానియేలు ఏం చేశాడంటే తనతో ఉన్నటువంటి కొంతమందిని పిలిచి మనం అందరం ఏకాంతంగా ప్రార్థన చేద్దాం, ఎందుకో ఒక భయంకరమైనటువంటి ఒక దర్శనం నాకు వచ్చింది, ఆ దర్శనం చూడంగానే నాకు భయం కలిగింది. ఇక ఆ రోజు నుంచి మనం 3వ వాక్యం నుంచి మనం గమనించుకుంటూ వస్తే ఆ దర్శనం అతనికి తెలిసినది ఆయన. 2వ వాక్యం, ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడినై తిని 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక నుంటిని, మాంసమే కానీ ద్రాక్షారసమునని కానీ నా నోటికి రానివ్వలేదు, కనీసం స్నానం కూడా చేయలేదు అని రాస్తుంది అక్కడ అయ్యగారు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఆమెకు వచ్చిన కలవరాన్ని చూసి ఇక ఆ దర్శనాన్ని గురించి అతను వినగానే భయపడి మరి ఈ పరిస్థితి ఏంటి, మన రాజ్యంలో సంభవించేటట్టుంది అని అనుకుని అన్నపానములు తినటం మానేశాడంట, భోజనం చేయటం మానేశాడంటే అండి. అంతేకాదు అక్కడ రాయబడినటువంటి మాట మాంసమే కానీ ద్రాక్షారసమే కానీ మరి తన నోటితో తినలేదంట, స్నానం కూడా తను చేయలేదంటండి. ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో మరి అతను దేవుని సముఖంలో ప్రార్థన చేసేదానికి మరి ఒక నది తీరానికి వెళ్ళి ప్రజలందరిని సమకూర్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలు ఎన్నో విషయాలు దానియేలు చెప్తూ వస్తున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే పరలోకం ఉన్నటువంటి దేవదేవుడు ఏమండి దేవదూత రూపం వలె అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో దానియేలు ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ దేవదూత యొక్క ముఖాన్ని చూసి ఒక్కసారి సచ్చిన వాడు వలె అట్లాగా మోకాల మీద నుంచి నేలను మోపి నేల మీద అలా పడిపోయాడండి. విని వెంటనే దేవదూత, దానియేలు నీవు బహుప్రియుడు గనక నేను నీ యొద్దకు పంపబడ్డాను అని చెప్పి అతను ధైర్యపరిచి లేపింది. అతను లేచి గడగలాడుతున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే తనతో పాటు మోకాల మీద ఉండి
ప్రార్థన తీసుకొచ్చిన వాళ్ళు ఆ దేవదూత ఎప్పుడైతే ప్రత్యక్షమైందో ఆ మహిమను చూడలేక ప్రతి వారు పరిగెత్తి గృహంలోకి వెళ్ళి ఎవరికి వాళ్ళే దాక్కున్నారండి. అమ్మో ఈ వెలుగును మనం చూడలేం, ఈ భయంకరమైన మహిమను మనం చూడలేమని చెప్పి తనతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన ఆ వ్యక్తులు కూడా భయపడి తమకు ఏమైనా అపాయం సంభవిస్తుందేమని చెప్పి భయపడి దాక్కున్నారు. ఒక స్థలంలో దానియేలు దగ్గరకు వచ్చి నువ్వు భయపడద్దు, నీవు బహుప్రియుడువు, ధైర్యంగా ఉండు, నీకు శుభం కలగబోతుంది అని చెప్పి అతన్ని ధైర్యపరిచి అతనితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 12 వాక్యాలు అంటాడు కదా, దానియేలు దగ్గరికి దేవుని దూత వచ్చి నువ్వు బహుప్రియుడవు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పడానికి ప్రబలమైనటువంటి కారణం అంటే నీవు నీ మనస్సును అప్పగించి దేవుని సముఖంలో నువ్వు ప్రార్థన చేసావు అని రాస్తుంటుంది అక్కడ. చూడండి 12 వాక్యంలో, నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నీవు నీవు తగ్గించుకుని నువ్వు మాట్లాడేవు గనక, నువ్వు ప్రార్థన చేసేవు గనక, ఆ ప్రార్థన విని నీకు సహాయం చేసేదానికి మికాయేలని నేను నీ వద్దకు వచ్చాను అని దేవుని దూత మాట్లాడిందండి ఈ సందర్భంలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు నిజంగా మనము దేవుని సన్నిధిలో మన మనస్సుని అప్పగించి మనం ప్రార్థన చేస్తున్నామా? చాలాసార్లు మనకి దేవుని సహాయం మనం ఎందుకు కలగట్లేదు, ఎందుకు మనం పొందలేకపోతున్నాం? దేవుని సహాయాన్ని పొందకుండా ఉండటానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే మనం ప్రార్థనగానే కూర్చుంటాం కానీ మన మనసు ఎక్కడో ఉంటుందండి. మన మనసు ప్రార్థన మీద ఉండదండి. మనం చేసే ప్రార్థన ఏంటో కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలిసినా మనం ప్రార్థనలో ఉన్నామన్న సంగతి మనం మనమే మర్చిపోతూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అనేది ముఖ్యం కాదండి. నేను చెప్పే మాట ఏంటంటే మనస్సును అప్పగించి దేవుని సముఖంలో మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? కొందరు మనసు అంటండి భూ సంచారం చేస్తుంది అంటండి, ప్రార్థనలోనే కూర్చుంటారు. కానీ ఏండి వాళ్ళ మనసు అంతా అమెరికాలో ఎంతమంది చచ్చారు, బ్రిటన్లో ఎంతమంది చచ్చారు, రష్యాలో ఎంతమంది చచ్చారు, ఇంకా భారతదేశంలో ఎంతమంది రావాలా అని ఈ విధంగా భూసంచారం చేస్తూ ఉంటుంది. అయ్యో నీ మనసును అప్పగించుకుని ప్రార్థన చేయట్లేదే, మనసును కాస్త నిలబెట్టిన ప్రార్థన చేయట్లేదు, నా మనసును ఆయన మీద నిలబెట్టి ఏమండి ఆనుకుని నేను ప్రార్థన చేయట్లేదే, నా మనసు చంచలమైపోతుంది, సంచలనాత్మకమైనటువంటి ఆ మనసుతోనే ప్రార్థన చేస్తున్నాను, అందుకనే దేవుడు నాకు సహాయం చేయట్లేదు అన్న సంగతి కొంచెం కూడా గ్రహింపు లేకుండా కొందరు జీవితాల్లో మరి ప్రవర్తిస్తున్నారండి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మరి మీ జీవితంలో మీ ప్రార్థన ఆలకించబడి దేవుని సహాయాన్ని మీరు దేవుని వలన మీరు పొందాలి అని మీరు అనుకుంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మనసుని అప్పగించి ప్రార్థించాలండి. మనసుని దేవుని సన్నిధిలో నిండుగా కుమ్మరించి ప్రార్థన చేయాలి. దాన్ని మన పరిభాషలో లేక బైబిల్ భాషలో ఏమంటారంటే పూర్ణ మనసుతో ప్రార్థన చేయటము అని అంటారు. దాన్ని ఏ మనసుతో ప్రార్థన చేయటం? పూర్ణ మనసుతో ప్రార్థన చేయటం అండి, సగం మనసు కాదు. మనసు సగం ఎక్కడ ఉంటుంది? సగం వంట రూమ్లో ఉంటుంది. సగం ఎక్కడ ఉంటుంది? సగం బంగారం మీద ఉంటుంది. సగం ఎక్కడ ఉంటుంది? సగం డబ్బు మీద ఉంటుంది. సగం ఎక్కడ ఉంటుంది? నా భార్య అక్కడ, నేను ఇక్కడ. అక్కడ నా భార్య ఏం చేస్తుందో, నా భర్త ఏం చేస్తున్నాడో, కుటుంబాలు ప్రాంతంలో ఉంటున్నారో లేదో అని ఇటువంటి ఆ అసంపూర్ణమైనటువంటి మనసుతో ప్రార్థన చేసే మనసుతో ఉండకూడదు అంటండి. పూర్ణ మనసుతో ఏమండి దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు, మనసును అప్పగించి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి జయాన్ని మనం సంపాదించుకోగలుగుతాం, పొందగలుగుతూ వస్తాం. బైబిల్ చరిత్రలో కొందరు రాజులు మనం చూస్తామండి, వారు పూర్ణ మనసుతోటి దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు ఏంటి వాళ్ళ శక్తికి మించిన సైన్యం వారు ఎదుటూ ఉంటున్నా వారు మనసు నిలుపుకుని అంటే పూర్ణ మనసుతో వాళ్ళు ప్రార్థన చేసిన కారణంగా దేవుడు వారు ప్రార్థన ఆలకించాడు కదా. ఆలకించడం మీద కాదు, గొప్ప సైన్యంతో పోటీ పడినటువంటి వ్యక్తుల్ని సైతం జయవీరులుగా ఆయన ఊరేగించాడండి. దీని అంతటికీ గల కారణం ఏంటి తెలిసిన
మనస్సుని అప్పగించి నీవు ప్రార్థన చేయాలి. గనక దేవుని బిడ్డలారా, మరి మన మనస్సును అప్పగిస్తున్నామా? మన ప్రాణ ఆత్మ శరీరాలు నిండుగా దేవునికి అప్పగించుకున్న రోజున వాటిని దేవుడు మరి పవిత్రమైనటువంటి ఆత్మతో పరిశుద్ధాత్మతో వాటిని కాపాడుతాడండి. అది ప్రభు రాకడ వరకు నిందారహితముగా అవి కాపాడబడుతూ వస్తాయండి. ఇవి కాపాడబడాలంటే మనస్సును అప్పగించుకుని మీరు దేవుని సమ్ముఖంలో చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టే 18వ వాక్యం అంటాడు కదా, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగును గాక. నీకు శుభం కలుగుతుంది. గనక ఏ పరిస్థితుల గురించి అయినా ఆధారపడుతున్నావేమో, ఆధారపడొద్దు. నీకు ధైర్యం కలిగేటట్లుగా దేవుడు నీకు సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడు నీకు శుభమే కలుగుతుంది. గనక అశుభం నీ జీవితంలో జరగదు. అది ఏదైనా కావచ్చు, నీ జీవితంలో ప్రతిదీ కూడా శుభం కలగాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజున నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన నీకు సహకారుడై ఉండి మరి నీకు సహాయం నీవు పొందాలి అని ఆశిస్తే నువ్వు చేయవలసిన చక్కటి పని అంటే, నీ మనసును నిలిపి ఏంటి చేతులు ఆయన వైపు చాపి సమస్తాన్ని అప్పగించుకున్న రోజున నీ జీవితంలో శుభం జరగబోతుంది. అటువంటి శుభకరమైనటువంటి దీవెన మీ కుటుంబంలో దేవుడు కలుగు చేయను గాక. కీర్తన గ్రంథం 121వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలండి, ఇక్కడ రాయబడినటువంటి మాటని మనం కొంచెం గమనించాలి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఎన్నో కొండలు ఉన్నాయి. కొండలు అనంటే మనకు ఎదురుగా ఉన్న కొండ కాదండి. కొండలు అనంటే మన చుట్టూ అలుముకుని కమ్ముకుని ఉన్నటువంటి కొండలు కాదండి. మనం అనుకోవచ్చు మన బంధువులే నాకు కొండలు అంటాడు అని మనం కొన్నిసార్లు అంటాం. మంచి ఆరితేరినటువంటి ఒక రాజకీయ నాయకుడిని చూసి అసలు మా ఊరికే కొండలంటోడయ్యా, బండలంటోడు అని అంటాం మనం. మరి ఇటువంటి కొండలాంటి వ్యక్తుల్ని, బండలాంటి వ్యక్తుల్ని మనం నమ్ముకుంటూ వస్తాం. కానీ వాక్యం అంటుంది, కొండల తోటు నా కనులెత్తుద్దునా, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము కలుగును అని రాయబడింది. అంటే మనకి సహాయము కలగాలంటే కొండల తట్టు మనం కన్నులు ఎత్తకూడదంట, యెహోవా తట్టే మనకి కన్నులు ఎప్పుడు నిలపాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. మరి దేవుని వైపు మనం కన్నులు ఎత్తగలిగితే దేవుని వలన మనము ఎటువంటి అద్భుతమైనటువంటి సహాయాన్ని పొందగలుగుతామో బైబుల్ చరిత్రని మనం గమనించుకుంటూ రాగలుగుతాం. సమూయేలు గ్రంథంలో మనం గమనించుకుంటూ వస్తే, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం గమనిద్దాం. చూడండి, అప్పుడు సమూయేలు రాయి తీసి మిస్పాకును ఇంతవరకు మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిస్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. చాలండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించాలి. ఫిలిస్తీయులు అందరూ కూడా ఇశ్రాయేలుల మీదకి మూకుమ్ముడిగా వచ్చి పడిపోయినటువంటి ఆ సందర్భం. మరి ఆ సందర్భంలో మరి సమూయేలు దగ్గరికి మరి ప్రజలందరూ వచ్చారు. సమూయేలు, ఫిలిస్తీయులు అంతా మా మీదకి ఈ విధంగా వస్తున్నారయ్యా, మరి మేము ఏం చేయాలి, మాకు అర్థం కావట్లేదు అని చెప్పి అన్నప్పుడు, మరి మిస్పాలో దేవుని సముఖంలో మరి ప్రార్థన చేసేదానికి వాళ్ళందరినీ పిలిపించారండి. మిస్పాలో యెహోవా సన్నిధిలో వారు ప్రార్థన చేసి తమ పాపాలన్నీ కూడా వారు ఒప్పుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారు తమ పాపాలని ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. మరి పరలోకం పొందినటువంటి దేవుడు మరి వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తాం. 8వ వాక్యంలో రాయబడిన మాట,
మన దేవుడైనటువంటి యెహోవా ఫిలిస్తీల చేతుల నుండి మనల్ని రక్షించినట్లు మన కొరకు ఆయనకు ప్రార్థన చేయుట మానవుడని సమూయేలు వద్ద మనం చేసిరి. చూడండి, సమూయేలు దగ్గరికి వచ్చి మా కొరకు మీరు ప్రార్థన చేయుట మానవుడయ్యా ప్రార్థన చేయమని చెప్పి అడగటం మొదలుపెట్టారు. అప్పుడు సమూయేలు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేశాడండి. అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తాం. మరి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు యుద్ధము చేయుటకై, ఏమండి, యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకు వచ్చిరి. పదవాక్యంలో సమూయేలు దహన బలి అర్పించగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమందు ఫిలిస్తీయుల మీద మెండిగా ఉరుమించి వారు తారుమారు చేయగా ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. జాగ్రత్తగా వినండి, దేవుని సముఖములో మరి ఒక దైవజనుడు ప్రార్థన చేసిన కారణంగా, దేవుని బిడ్డలారా గమనించాలి, చాలాసార్లు మనం అనుకుంటాం ఆ దైవజనుడు ప్రార్థన చేయకపోతే ఏముందలే అని మనం అనుకుంటాం. దైవజనుడిని మనం ఎంత చీప్గా మనం లెక్కేస్తామంటే ఆ ఏముందలే అన్నట్లుగా చాలా తక్కువ అంచనా మనం వేస్తూ ఉంటాం దైవజనుడిని. సేవకుడిని ఎవరైనా కావచ్చు, మన కొరకు నియమించబడిన ప్రతి సేవకుడు ఎటువంటి వ్యక్తి అయ్యానంటే అతను చేసే ప్రార్థన వలన దేవుడు ఎంతటి అద్భుతమైనటువంటి విషయాలు జరిగిస్తాడో ఈ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఇశ్రాయేలీయులకి ప్రార్థన చేయటం చేతకాక కాదండి, వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. వాళ్ళు ప్రార్థన చేసిన సేవకుడు ఆమేన్ అని అనకపోతే మాత్రం ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన పరమందు ఉన్నటువంటి దేవుని సముఖానికి చేర్చబడదు. గనుక ప్రతి జనాంగానికి దేవుడు ఒక ప్రవక్త నియమించాడు, ప్రతి సంఘానికి ఒక సేవకుని నియమించాడు, ప్రతి యొక్క పరిస్థితులకి నిర్ణయాలు తీసుకోవటానికి దేవుడు ఒక దైవజనుడిని నియమించాడు. వాళ్ళ ద్వారా సంఘం యొక్క క్రమశిక్షణ నడిపించబడాలి. అది ఆది నుండి దేవుని మనసులో ఉన్నటువంటి ఒక చక్కటి విషయం. కానీ ఇశ్రాయేలీయులు ఎంత ప్రార్థన చేసినా మోషే ప్రార్థన చేస్తేనే కానీ నేను మీ ప్రార్థన విను అంటూ వచ్చాడు. ఆ రోజున మోషే ప్రార్థన చేసినందువలన ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే సమూయేలు గ్రంథంలో మనం చూస్తుంటే ఏమండి, ఫిలిస్తీన్ అంతా యుద్ధానికి వస్తున్న ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి దైవజనుడా మా కొరకు మీరు ప్రార్థన చేయటం మానవుడయ్యా, నీవు అనుదినము మా కోసం ప్రార్థన చేయి, నిత్యముగా మీ ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి సమూయేలు దగ్గరకు వచ్చి మరి అడిగినప్పుడు సమూయేలు దహన బలి అర్పించి దేవుని సముఖంలో ప్రార్థన చేశాడండి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే సమూయేలు ప్రార్థన చేయటం వలన అక్కడ శత్రువుల మధ్యలో తారుమారు కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి ఆ మాటని, యెహోవా ఆ దినమందు ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా, అంటే ఒక సేవకుని ప్రార్థన వలన తారుమారు అవుతూ వస్తారు. ఒక సేవకుడు ప్రార్థన చేయటం వలన మన మీద లేచే ఎటువంటి అపాయకరమైనటువంటి మరి పరిస్థితులు వస్తున్నా వాటిని అన్నింటినీ కూడా దేవుడు తారుమారు చేసేటట్లుగా, వాటి నుంచి మనల్ని తప్పించి మన కొరకు పన్నాగాలు పన్నటువంటి వ్యక్తుల జీవితాలు తారుమారు అయ్యేటట్లుగా మరి జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నామండి. సమూయేలు చేసిన ప్రార్థన వలన మనకి విరోధంగా లేచే వ్యక్తుల జీవితాలు తారుమారు అవుతాయి. మన కొరకు అపాయకరమైన ఉచ్చులు ఒకవేళ ఒగ్గి ఆలోచన చేస్తున్న వాళ్ళ ఆలోచనలు కూడా తారుమారవుతూ వస్తాయి. సేవకుడు అంటే వాళ్ళు చేసే ప్రార్థన ఎంత ఉన్నతమైందో అద్భుతమైందో చాలా మనం ఈ స్థలంలో గమనించాలి. మరి సమూయేలు చేసిన ఆ ప్రార్థన వలన ఫిలిస్తీయులందరూ కూడా చెల్లాచెదరైపోయారు, తారుమారైపోయారు. ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావడానికి వాళ్ళు భయపడ్డారు. మరికొంతమంది ఇశ్రాయేలీ చేతిలో హతులయ్యారు. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీ యొక్క సరిహద్దుల నుంచి తిరిగి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో మనం గమనించుకుంటూ వస్తే మరి సమూయేలు ఒక రాతిని తీసి ఒక స్థలంలో పాతి ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు అని చెప్పి ఆ స్థలంలో ఎబెనేజరు అని పేరు పెట్టినట్లుగా
మనం చూస్తున్నామండి. మిస్పాలో దేవుని సమక్షంలో ప్రార్థన చేసిన సందర్భంగా శత్రువులు ఎప్పుడైతే తొలగించబడ్డారో, శత్రువులు దూరమయ్యారో, దేవుని సమక్షంలో ఒక దైవజనుడు ప్రార్థన చేసి ఆకాశం ఉన్నటువంటి దేవుని తట్టు సహాయం చేయగలిగినటువంటి ఆ దేవుని తట్టు కన్నులెత్తగలిగారో, ఆ కన్నులు ఎత్తినటువంటి ఆ విశ్వాసపు వీరు లేక ఆ ప్రార్థన వలన దేవుడు చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళకి సహాయం చేశాడండి. ఆ సహాయాన్ని పొందినటువంటి ఇశ్రాయేలీయులు ఆ రోజున ఒక రాతిని నిలబెట్టి దానికి ఎబెనేజరు అని చెప్పారండి. ఆనాటి నుండి అంట మరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి ఎప్పటికీ తిరిగి రాక ఆగిపోయారు. సమయాలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తము ఫిలిస్తీయులకి విరోధంగానే ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆ దైవజనుడు అంతకాలం ఏం జరిగిందో తెలిసిన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల్ని కన్నెత్తి చూసేదానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలేదండి, గుండె ధైర్యం రాలేదండి. ఒక్కరు కూడా ఏంటి కండలు విరగలు తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల్ని పాడు చేయాలనుకునే మనస్తత్వం వాళ్ళ హృదయాల్లో కూడా పుట్టలేదండి. కారణం ఏంటో తెలిసిన సింహ స్వప్నంలాగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హస్తం ఫిలిస్తీయులకి ఎప్పుడు కనబడతానికి వచ్చిందండి. గనుక ఫిలిస్తీయులు ఎప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల జోలికి రాలేదు. అక్కడ రాయబడిన మాట కొంచెం మనం గమనించాలి, సమూయేలు బ్రతికిన దినములన్నిట అని రాయబడి ఉంది. సమూయేలు బ్రతికిన దినములన్నిట కూడా అంట ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిస్తీయులు ఎప్పటికీ యుద్ధానికి రాలేదంట అండి. ఒక దైవజనుడే నీకు లేకపోతే ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చి పడతారు, సమస్యలు నీ మీదకి వచ్చి పడతాయి, శోధనలు మీ మీదకి వచ్చి పడతాయి. గనుక మీకు ఇవ్వబడినటువంటి సేవకుడు అనుదినము మీకు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఫిలిస్తీయుల లాంటి రోగాలే, ఫిలిస్తీయుల లాంటి సమస్యలే, ఫిలిస్తీయుల లాంటి ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ శత్రువులందరినీ కూడా మీరు మీ నుండి మీకు దూరమయ్యి నేటి వరకు మీకు సహాయం చేసిన ఆ దేవుడు ఎవరో తెలిసిన ఎబెనేజరు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎబెనేజరు అనే మాటకు అర్థమేంటో తెలిసిన సహాయము చేయువాడు అని అర్థం. ఆ ఎబెనేజరు నీకు తోడై ఉండి అనుదినము నీకు సహాయము చేసి నీలో సూచక క్రియలు చేసి ఈ వాక్యము మీ హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమెన్. అందరు తల వంచండి. మనం ప్రార్థన చేసుకుని దేవుని ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. ప్రేమస్వరూపి ఆశ్చర్యకరుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గత కాలమంతా మీరు మమ్మల్ని కాపాడారు, ఉన్నతమైనటువంటి నీ బాహును చాపి బలపరిచి నడిపించారు. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి చక్కటి వాక్కులతో మీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రం నాయన. ఇది మొదలుకొని మీరు మాకు సహకారుడై ఉండి మా వెనువెంటే ఉండి అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు చేసి వాక్యము మా హృదయాలు స్థిరపరుస్తున్నారని మీరు మాకు సహకారులై ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిత్యముగా తండ్రి మేము ఎప్పుడు సహాయాన్ని మీ ద్వారా మేము పొందగలుగుతామో మీరు మాతో మాట్లాడారు నాయన. మీ సన్నిధిలో కన్నీళ్లతో మేము ప్రార్థన చేసినప్పుడు మీ వలన మేము సహాయం పొందగలుగుతామని, మనసును అప్పగించుకుని ప్రార్థించినప్పుడు మేము మీ వలన సహాయం పొందుతామని, సహాయం చేయగలిగినటువంటి మీ వైపు మా కన్నులెత్తి మేము ప్రార్థించినప్పుడు నాయన మీ వలన మేము సహాయం పొందుతామని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. మీ బిడ్డలు చక్కటి సందేశాన్ని విన్నారు. ఇది మొదలుకొని మీ బిడ్డలు కన్నీళ్లతోనూ మనసును అప్పగించుకుని కన్నులెత్తి మీ వైపే చూసి సహాయం పొందే ఒక ఉన్నతమైనటువంటి అనుభూతి మీ బిడ్డల్లో కలుగు చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దీవెనకరమైన స్థితి, సహాయము చేయగలటువంటి మీ హస్తాన్ని చాపి కుటుంబాలు కుటుంబాలకి వారికి సహాయపడి వాళ్ళ అక్కర్లు తీర్చి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.